ముహూర్తా మ్యాట్రిమోని రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు, ప్రీమియం ప్యాకేజీలు లేవు. నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం 25 రూపాయలు పే చేస్తే చాలు. ముహూర్తా మ్యాట్రిమోనిని ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టనున్న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 17,000 కొత్త గ్రామాలు తయారవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రంలో 17,000 లేఅవుట్లను వేశారన్నారు. ప్రణాళిక ప్రకారం లేఅవుట్లు వేయడం ద్వారా గ్రామాల అభివృద్ది మరింత సులభతరమవుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో కూడా పెద్ద ఎత్తున అర్హులకు ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా క్రియేట్ అవుతుంది సుమారు 17,000. ఈ 30 లక్షలు ఇవ్వడంలో ఏం జరుగుతుందంటే 17,000 లేవంటే 17,000 కొత్త గ్రామాలు తయారవుతున్నాయి. గ్రామాల్లో ఒకటి రెండు కాదు, 17,000 కొత్త గ్రామాలని లేఅవుట్స్ తయారవుతున్నాయి, కొత్త గ్రామాలు తయారవుతున్నాయి వీటి వల్ల. అంటే మనం చూసాం, నేను నాకు బాగా అనుభవం. మన ఇందిరమ్మ ప్రోగ్రామ్ జాతీయ పెట్టినప్పుడు గ్రామాల్లో ఉన్న మరి వాటిన్నింటినీ పురపాకలన్నింటినీ పురపాక రహిత రాష్ట్రంగా చేద్దామని నిర్ణయం తర్వాత చేశాము. గ్రామాల్లో ఉన్న పురపాకలు తీసి ఇల్లు కట్టాము. ఎక్కడైతే లేవో అక్కడ కొత్త లేఅవుట్లు వేసాం. వేస్తే లేఅవుట్లన్నీ గ్రామాలు అయ్యేవి, పాత గ్రామాలన్నీ కూడా పాతగా ఉన్నాయి, ఇల్లు లేవుతున్నాయి, అవన్నీ కూడా పాత గ్రామం అయిపోయింది. అంటే డెవలప్డ్ అయిపోయింది అనమాట. అంటే ఒక ప్లాన్ ప్రకారం లేఅవుట్ వేసుకోవడము, ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసుకోవడంతో అదే గ్రామంలో కలగాని గ్రామం వచ్చి అదే గ్రామం కింద అయింది. అది వచ్చి మన సిటీలో ఎలాగైతే ఓల్డ్ సిటీ లేదా కొత్త ఇది అని ఎలగంతామో ఆ టైప్లో ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు గ్రామాల్లో 17,000 పట్టణాల్లో కలుపుకొని 17,000 కొత్త లేఅవుట్లు వేస్తాం. కొత్త మళ్ళీ టౌన్షిప్స్ గ్రామాల్లోను, కొత్త గ్రామాలు కొత్త టౌన్షిప్స్ గ్రామాల్లోను, అర్బన్లోను, అటు గ్రామీణ ప్రాంతంలో, ఇటు పట్టణ ప్రాంతంలో 17,000 టౌన్షిప్స్ కొత్త వస్తున్నాయి. ఇది దీనివల్ల ఇది